Hi children, welcome back to Ramayana. Yes, pillalu, ee roju manam Ramayanamlo chivari bhaganiki vacham actual ga. Ninnati episode lo manamu Sitamma agni pravesham cheyadam chusamu. Adi Ramudiki telusu Sitamma enta pavitralo. Kani lokulu kakulu kada. మరి వారికి ఏమి తెలియచేయడం కోసమే శ్రీరామచంద్రుడు అలా అడిగాడు. ఆ తర్వాత సీతమ్మ అగ్నిప్రవేశం చేసింది రాముడితో కలిసి పుష్పక విమానంలో. అందరూ అయోధ్యకు బయలుదేరారు. ఓకేనా? మరి అయోధ్యలో ఏం జరుగుతుంది? అయోధ్యలో లక్ష్మణుడు వీళ్ళ కోసం, అయోధ్య వాసులు వీళ్ళ కోసం, రాణివాసంలో అందరూ వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సో శ్రీరామచంద్రుడు వాళ్ళ దగ్గరికి వచ్చారని ముందుగా హనుమంతుడు వెళ్ళి చెప్పాడన్నమాట. హనుమంతుడు ముందుగా వెళ్ళి చెప్పగానే రాముడి, సో మన ఇంటికి ఎవరైనా బంధువులు వస్తుంటే, లేదంటే ఒక పండగ వస్తుంటే మనం ఎలా డెకరేషన్ చేస్తాం కదా, మరి అయోధ్యనంతా కూడా అంత బాగా అలంకరించాడు. 14 ఏండ్లు వనవాసం వెళ్ళిన రామచంద్రయ్య తిరిగి వస్తున్నాడు. మరి ఆ రామచంద్రుడికి, సీతమ్మకి, లక్ష్మణుడికి ఎంతో సంతోషంగా ఆహ్వానం చేయాలి కాబట్టి అందరూ వాళ్ళని ఎంతగానో ప్రతి ఇల్లు, ప్రతి వాకిలి అన్నీ అలంకరించి దేశమంతా ఎంతో గొప్పగా స్వాగతించారు శ్రీరామచంద్రుని. ఓకేనా? మరి అయోధ్య రాముడికి ఎంతో వైభవంగా ఆయనకి పట్టాభిషేకం జరిగింది. పట్టాభిషేకం జరిగిన తర్వాత అందరూ ఎంతో ఆనందించారు. ప్రతి ఒక్కరూ చాలా హ్యాపీగా ఉన్నారు. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అయోధ్యలో ఉన్నవాళ్ళు, ఏమి ఆ చుట్టుపక్కల ప్రజలు అందరూ కూడా ఆనందంగా ఉన్నారు. ఆ రోజు నుంచి రాముడు ఏమి తన యొక్క రాజ్యాన్ని ఎంతో చక్కగా పాలిస్తూ వచ్చాడన్నమాట. మరి రాముడి పరిపాలనని అందరూ ఎంతగానో ఆశించారు, అలాగే అనుభవించారు, సంతుష్టులయ్యారు. అంటే రాముడి రాజ్యం అంత బాగుంటుందన్నమాట. రామరాజ్యం ఎంతో సుభిక్షంగా ప్రజలందరూ సంతోషంగా సౌఖ్యంగా జీవించారు కాబట్టి రాముడి రాజ్యాన్ని రామరాజ్యం అంటారు. నేటి వరకు కూడా ఆయన్ని అనుసరించి ఎందరో రాజులు, ఎన్నో రాజ్యాలు కూడా అలాగే రామరాజ్యం లాగుండాలా, రామరాజ్యం లాగుండాలని పరిపాలన చేస్తూ వచ్చారు రాముడి తర్వాత రాజులు. అలాగే నేటి కాలంలో కూడా ఎక్కడైనా ఏ రాజు అయినా బాగా పరిపాలన చేస్తూ ఉంటే వాళ్ళు ఆ పరిపాలనని రామరాజ్యం లాగా అని అంటారు నన్ను. సో మనము ఈ రామాయణం కథ నిజానికి ఇంతటితో ముగియలేదు. రామాయణం దీని తర్వాత ఏమి రామావతారం అయితే ఇంతటితో ముగియలేదు. ఎందుకంటే పట్టాభిషిక్తుడైనటువంటి రామసీతలకి మళ్ళీ ఇద్దరు కుమారులు జన్మించారు. వారి కథ ఉంది, దాన్ని నేను లవకుశలుగా మీకు మళ్ళీ చెప్తాను. ఓకే, ఈరోజుకి ఈ రామాయణం శ్రీరామ పట్టాభిషేకంతో ముగిస్తున్నాను. త్వరలోనే మీకు లవకుశుల గురించి కూడా కథ చెబుతానమా. ఓకేనా? మరి ఈరోజు ఈ రామాయణంలో మనం నేర్చుకున్నది ఏమిటి? ఇన్నాళ్ళుగా 21 ఎపిసోడ్స్ అయిపోయాయి కదా, ఈ 21 ఎపిసోడ్స్లో మనం చూసింది ఏమిటి? అన్నాదమ్ముల ప్రేమను చూసాము, తండ్రి కొడుకుల వాత్సల్యాన్ని, తండ్రి మాట జవదాటని శ్రీరామచంద్రుని చూశాము, గురు శిష్యులు ఎలా ఉండాలో చూశాము, భార్యాభర్తలు ఎలా ఉండాలో చూశాము. మరి ఎన్నో విధాలుగా మరి ఇవన్నీ కూడా మనకు గుణపాఠాలు అవ్వాలి. ప్రతి ఒక్కరం కూడా ఈ పాఠాలని మన జీవితంలో మనము సాధన చేయాలి. ప్రతి ఒక్కరం కూడా మనం కూడా మంచి బాలులుగా ఉండాలి, మంచి బాలికలుగా ఉండాలి అని మనము దీన్ని మన జీవితంలో అలవాటు చేసుకోవాలి. ఓకేనా నాన్న? మీరందరూ కూడా రాముడి కథ విని రాముడిలాగే, రాముడు మంచి బాలుడు అంటారు కదా,
అలాగే మిమ్మల్ని కూడా అందరూ మంచి పిల్లలుగా మెచ్చుకోవాలని, మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఓకేనా? ఈరోజు మనము ఈ రామాయణం ద్వారా తెలుసుకున్న విషయాలన్నీ కూడా ఎప్పటికీ మరవకుండా మనము అలాగే ఎస్ మనము మన జీవితాలలో పాటించాలి. ఓకేనా నాన్న? ఇంకా ఎన్నో ఎన్నో కథలతో నేను మీ ముందుకు వస్తాను. సో ఇది రామాయణం యొక్క చివరి ఎపిసోడ్, 21st ఎపిసోడ్. రామాయణం పట్టాభిషేకం, రాముడి పట్టాభిషేకంతో పూర్తి చేస్తున్నాను. ఓకేనా? ఓకే చిల్డ్రన్, బాయ్, మీట్ యూ లేటర్. మళ్ళీ మిమ్మల్ని మరీ కలుస్తాను. ఎస్, గ్రాండ్మా స్టోరీస్ అనే కొత్త శీర్షికతో మీ ముందరికి వస్తాను. ఓకేనా? రోజు కథలతో మనం ఎప్పుడూ కలుసుకుంటూ ఉండొచ్చు. ఓకే చిల్డ్రన్, బాయ్.